मध्याह्न पवन कल्याण रेपु पेडनलो जरगबोये सभलो एदो तन मीद एदो राळ्ळ दाडी चेयबोता उन्नारेनो गोंडालनु एक्कडि नुंचि तीसुकोस्ता उन्नामनो ఒక అభూత కల్పనలతో ఒక కట్టు కథ ఆడలేక మధ్యల ఓడు ఈ సామెత పవన్ కళ్యాణ్కి బాగా షూట్ అవుతుంది మాటలు చూస్తేనేమో కోటలు దాటతాయి చేతల్లోనేమో శూన్యం అటర్ఫ్లాప్ నిన్న గాక మొన్న వారాహి ఫోర్ అని అవనగడ్ పోయాడు అవనగడ్లో మూడు గంటలకు మీటింగ్ అని చెప్పారు మూడు మోకి వెళ్ళాడు ముచ్చటగా మూడింటికి మీటింగు పవన్ కళ్యాణ్ అతని సన్నిహితులు ఇద్దరు కలిసి మూడు మోకి వెళ్ళారు ఎంతమంది ఉన్నారు తెలుసా ముచ్చటగా 300 మంది ఉన్నారు మూడంబావు నుంచి ఆరింటి దాకా కొట్టుకుంటే అందరికి ఫోన్లు చేసుకుంటే తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని అందరిని పోగు చేసుకుంటే ఆ మాత్రం పోగయ్యారు అసలు ఎప్పుడైతే తెలుగుదేశంతో జత కట్టాను చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తున్నాను మీరందరూ కూడా నేనేటైతే చంద్రబాబు నాయుడు చంక నాకుతానో మీరు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ చంక నాకండి అని చెప్పేసి ఎప్పుడైతే జనసేన పార్టీకి అతను నమ్ముకున్న వాళ్ళకి అతను ఫ్యాన్స్కి చెప్పాడో అప్పుడే పవన్ కళ్యాణ్ చాప దిండు సర్దుకున్నట్టే ఎందుకంటే స్పష్టంగా చూసాం తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కూడా జత కట్టిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ అవనగడ్డ అవనగడ్డలో చతికిలబడిపోయాడు యాక్సెప్ట్ చేయలే ప్రజలు ఎవరో ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు సంక నాగుతానంటే తెలుగుదేశం పార్టీని మోస్తాను అంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ గట్టెనిక్కిస్తాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడతానంటే ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు ఏరా బాబు పవన్ కళ్యాణ 2014 ఎన్నికల్లో నువ్వు చెప్పినట్టు నిన్ను నమ్మి నువ్వు చెప్తే చంద్రబాబు నాయుడికి ఓటేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తే అదే చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు కొడుకు ఆ మంత్రులే అధికారంలో ఉండి ఈ పవన్ కళ్యాణ్ గాడు ఎవడో ఇడు బచ్చా గాడు ఈడి వల్ల మేము ముఖ్యమంత్రి అయ్యామా ఈడు లేకపోతే మేము ముఖ్యమంత్రి కాలేమా అని చెప్పి నిన్ను నోటికొచ్చినట్టు తిట్టారు కదా కారు కూతలు కూశారు కదా కుటుంబంలో ఉన్న వ్యక్తులను కూడా తిట్టారు కదా నువ్వు మర్చిపోయావు ఆఖరికి ఏం చెప్పారు తెలుసా ముఖ్యమంత్రి కావాలంటే మా బ్లడ్ ఎక్కించుకోవాలరా ఎదవా మా సామాజిక వర్గం బ్లడ్ ఎక్కించుకోవాలరా ఎదవా అని చెప్పి తిడితే నువ్వు మర్చిపోయావు నువ్వు మర్చిపోయావు నిన్ను అభిమానించే వాళ్ళు నీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు మర్చిపోతారా వాళ్ళు మర్చిపోతారా అంటే నువ్వు అమ్ముడుపోయినంత మాత్రాన నీ ప్యాకేజీకి నువ్వు మీకు గిట్టుబాటు అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడికి నువ్వు ఓట్లేయమని చెప్పినంత మాత్రాన మర్చిపోతారు వాళ్ళు
ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానిని జనసేన జెండా మోసే ప్రతి ఒక్కల్ని మీ ద్వారా అడుగుతా ఉన్నా మీ ద్వారా చెప్తా ఉన్నా ఈ పవన్ కళ్యాణ్ని నమ్మబాకండి ఇతర మాయ మాటలు వినొద్దు అవనగడ్డలో ఇతన్ని ఎవరో కూడా ప్రజలెవరో కూడా యాక్సెప్ట్ చేయలేదు అందుకే అవనగడ్డ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత రెండు రోజుల పాటు మచిలీపట్నంలో ఉండి ఈ రోజు మళ్ళీ సమాయత్తం చేసి మళ్ళీ పెడన మీటింగ్ కూడా ఎక్కడా కూడా సక్సెస్ అవదు అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అని చెప్పి తెలుసుకున్న తర్వాత పెడనలో రాళ్ళదారి చేయబోతా ఉన్నారంట రెండు వేల మందిని అంటే సమీకరించామంట రెండు వేల మంది అంటే కత్తులు కటాలతో వస్తారంట బాబు నా పెడన నియోజకవర్గం మా ప్రజలు శాంతి కాముకులు డెల్టా ప్రాంతం రైతులు రైతన్నలు చేనేత కార్మికులు మత్స్యకారులు గీత కార్మికులు మైనారిటీలు ఎస్సీలు కాపు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరం కూడా కుటుంబ బంధాలు సంబంధాలు మానవత్వంతో మెలిగే మా నియోజకవర్గం మా నియోజకవర్గంలో కత్తి కాదు కదా కర్ర కాదు కదా రాయి కాదు కదా ఇటువంటి చరిత్ర ఎప్పుడు ఏ రోజు లేదు నువ్వు నువ్వు అవనిగడ్డలో మీటింగ్ సక్సెస్ అవలేదు అట్రప్లాప్ అయ్యింది కాబట్టి పెడనలో మీటింగ్ ఏ విధంగా అయినా సక్సెస్ చేసుకోవాలని ఒక దురుద్దేశంతో ఒక మాస్టర్ ప్లాన్ తో సినిమా స్కెచ్ తో ఈ రోజు మా మీద నిందలేస్తే ఏ విధంగా అయితే ఇళ్ళ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు అంగళలో ఆ ప్రాంతంలో భయానకమైన వాతావరణం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే పోలీసుల్ని దాడి చేసి కొట్టి పోలీసు జీబులను తగలపెట్టి రక్తపాతం సృష్టించిన చంద్రబాబు నాయుడు లాగా చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్లో చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్లో ఈ రోజున ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పిన మాటలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అక్కడ హింసని ప్రేరేపించే విధంగా గొడవలకి కారణభూతుడయ్యే విధంగా అంటే ఈ పవన్ కళ్యాణ్ మదిలో పెడనలో గొడవలు సృష్టించాలా శాంతి భద్రతకు విఘాతం కలిగించాలా అక్కడ కొంతమంది అమాయకమైన జనసేన కార్యకర్తల్లో లేకపోతే ప్రజల్లో గాయపరచాలా హింసకు గురి చేయాలా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గన నిజంగా అటువంటి ఆలోచన ఉంటే నేను వస్తా నేను వస్తా నీ వెంట ఉంటా నీతో పాటు నడుస్తా ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా నిన్ను నా పెడన నియోజకవర్గం నుంచి ముందుకు నడిపిస్తా నీకు చేతగాక నువ్వు సన్నాసివై ఉండి ఇటువంటి మాటల ఎక్కడైనా సరే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్ మా జగనన్న ఇటువంటి వాటిని ఎక్కడ ప్రోత్సహించడం మా పవన్ కళ్యాణ్ మనసున్నవాడు ఎవరినైనా సరే కాపాడగల శక్తి ఉన్నవాడు ఎవరికి అపకారం చేయకుండా అపకారం అంటే తెలియకుండా అంటే ఎవరిని కూడా చిన్న పొరపాటు కూడా చేయకుండా పవన్ కళ్యాణ్కి నేను చెప్తా ఉన్నా నీకు దమ్ము ఉంటే ఈరోజు నువ్వు చెప్పావు కదా డీజీపీకి చెప్పమన్నావు పోలీసులకు చెప్పమన్నావు ఎస్పీకి చెప్పమన్నావు చిన్న ఆధారం చూపించు చిన్న ఆధారం చూపించు ఎక్కడైనా సరే
ఫలానా చోట నా మీద కుట్ర జరుగుతా ఉంది, కుట్ర కోణం ఉందని చెప్పేసి నువ్వు చెప్తే ఇమీడియట్గా నేను చెప్తా ఉన్నాను, పోలీస్ వ్యవస్థకు చెప్తా ఉన్నాను, డీజీపీ గారికి చెప్తా ఉన్నాను. మా ప్రాంతంలో అటువంటి జరిగితే మేము సహించం. పవన్ కళ్యాణ్ ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్లో అతను చెప్పిన దాంట్లో ఇసుమంతైన ఆవగిందంతైన ఎక్కడైనా కానీ తప్పు జరిగితే అతను చెప్పింది నిజమైతే వెనువెంటనే యాక్షన్ తీసుకోమని మేము చెప్తా ఉన్నాం. నువ్వు చవటలాగా సన్నాసిలాగా నీకు జనవ రాకపోతే ఈ విధంగా ప్రేరేపించడం ఏంటి, ఈ విధంగా సినిమా స్టైల్లో స్కెచ్ చేయటం ఏంటి? అవనగట్ల అటర్ ఫ్లాప్ అయితే పెడంలో నీ మీటింగ్ సక్సెస్ అవ్వాలంటే దాన్ని ఇంకొక విధంగా మలుచుకోవయ్యా. అంతేగాని పెడంలో నన్ను కొట్టబోతా ఉన్నారు, రాళ్ళు వేయబోతా ఉన్నారు, కత్తులు కటార్లు తీసుకురాబోతా ఉన్నారు అంటే జనాన్ని రెచ్చగొట్టడమా, అన్ని జిల్లాల నుంచి రావని చెప్పేసి పోగు చేసుకోవటమా? ఎవడైనా రాజకీయ నాయకుడు ఇటువంటి పనికిమాలిన మాటలు నిన్ను ఎవడ యాక్సెప్ట్ చేస్తా ఉన్నాడు? ఈరోజు ఒక అటెన్షన్ అక్కడ పెడంలో ఒక అటెన్షన్ క్రియేట్ చేయాలా? అక్కడ ఏదో జరగబోతూ ఉంది, అక్కడ పవన్ కళ్యాణ్ మీద రాళ్ళు వేయబోతూ ఉన్నారు, అక్కడేదో కత్తులు కటాలు తీసుకొని తిరగబోతూ ఉన్నారు, 2000 మంది రౌడీలను పోగు చేశారని చెప్పేసి నువ్వు చెప్పావంటే ఒక అక్కడ విధ్వంసకర పరిస్థితి సృష్టించాలనే కదా నువ్వు. నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నావు, నీకు దమ్ముంటే చెప్పు. నీ దగ్గర ఒక్క ఆధారం, చిన్న ఆధారం ఉంటే చెప్పు, వాళ్ళని అరెస్ట్ చేపిస్తాం, నీకు రక్షణ కల్పిస్తాం. నేనొస్తా నీ వెంట ఉంటా, నీ మీటింగ్ సక్సెస్ అయ్యేదాకా నేను నిలబడి ఉంటా. పెరిగి పందలాగా మాట్లాడటం, చంద్రబాబు నాయుడు ఇచ్చిన డైరెక్షన్ ఏందిరా బాబు, ఈ దరిద్రమైన ఈ అలవాటు ఎక్కడికి పోతా ఉన్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జనసేన జెండా పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళని అడుగుతా ఉన్నా, ఇతను మాయలో పడొద్దు, ఇతను మిమ్మల్ని అమ్మేశాడు, ఇతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు మొత్తం కూడా చంద్రబాబు నాయుడికి అమ్మేశాడు, పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడు, మీ ఓట్లేమో చంద్రబాబు నాయుడికి అమ్మాడు, చంద్రబాబు నాయుడు దగ్గరేమో ఈ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు. సింగిల్గా రారా బాబు అంటే అబ్బో సింగిల్గా రా, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు, జగన్మోహన్ రెడ్డి గారు ధీరుడు, జగన్మోహన్ రెడ్డి గారు దీశాలి, జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న మనగాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఒక ధృవతార, అటువంటి వ్యక్తితో మేము పెట్టుకోం. మేము గుంపులుగానే వస్తాం, గుంపులుగానే పందుల్లాగా వస్తామని చెప్తున్నారు సిగ్గులేని ఎదవల్లారా, సిగ్గు శర ఉండాలరా రాజకీయాల్లో, విలువలు విశ్వసనీయత దమ్ము ధైర్యం ఉండాలి. ప్రజలకి మేలు చేయాలంటే, ప్రజలకి మంచి చేయాలంటే ఒక లీడర్ని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి లీడర్ని చూసి నేర్చుకోండి. ఒక్కడిగా మొదలయ్యాడు, ఒక అడుగుతో మొదలైంది. ఈరోజు భారతదేశం మొత్తం, భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల మొత్తం, భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్మోహన్ రెడ్డి గారిలాగా పరిపాలన చేయాలా, జగన్లాగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని చెప్పేసి తహతహలాడుతూ ఉంటే మీరేంట్రా బాబు గుంపులుగా వస్తాం, పందుల్లాగా వస్తాం, పొరలాడతాం, ఏంటిది? మిమ్మల్ని ఎవడు యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఎందుకు మీరు మొన్నటిదాకా వీరంగం వేసిన మీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ, మీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ, ఏడకి వెళ్ళిపోయాడు గ్యారంటీ. సిబిఎంతో మేమే, సిబిఎంతో మేము, ఏడికి పోతారు?
రాజమండ్రి జైలుకి పోతారా? ఎడికి పోతారు? ఒకడేమో ఢిల్లీలో రారా బాబు, నేను అరెస్ట్ చేయము, నువ్వు మా తిరగరా బాబు అంటే అమ్మమ్మ నేను రాను రాను రాను, నేను ఢిల్లీలోనే ఉంటా. ఎక్కడ అసలు? ఒకతనేమో అవినీతి ఊబిలో కూరుకుపోయాడు, అవినీతి మొత్తం కూడా సాపది మొత్తం తినేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మంతా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బొక్కలో ఉన్నాడు. వీళ్ళ అబ్బాయి ఏమో అవినీతి చేసి పారిపోయాడు, నోటీసులు ఇచ్చేనా రాడు, కోర్టుకు పోతాడు. సరే, వచ్చి పాదయాత్ర చేయరా బాబు, చేసుకోరా బాబు, నువ్వు నడవరా బాబు, నేను ఎవడో అరెస్ట్ చేయరా బాబు అంటే అమ్మమ్మమ్మ నేను రాను నేను రాను నేను రాను.